Shriyakkantaya Kalyana Nithaye Nithaye Irthinam Shri Venkata Nivasaya Srinivasaya Mangalam Vedavignanam Sirshikalo Shri Vishnu Sahasranama Stotra Noon Day 20 Ati Pavitra Namala Nitni Goda Okokate Parisilin Sukuntu వాటి భౌతిక విజ్ఞాన శాస్త్రాలతో ఎక్కడెక్కడ సమన్వయం కుదురుతుందో కూడా చూసుకుంటూ వెళ్తున్నాం. అందులో ఈ కంప్యూటర్ విజ్ఞానంతో అందులో వాడేటటువంటి ఏమన్నాయో ఇన్ఫర్మేషన్ అని నాలెడ్జ్ అని దాని దగ్గరగా ఉండేటటువంటి పదం మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపించేటటువంటిది జ్ఞానం అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానానికి మాండూక్యోపనిషత్తులో తురీయావస్థలో ఇచ్చినటువంటి వచనాలని ఏమేమిటి, ఆ వచనాల్లో శివశబ్దాన్ని ఎక్కడ ప్రయోగించారు, ఆ శివశబ్దానికి రకరకాల భాష్యాల్లో ఏ రకమైనటువంటి అర్థాలను ఇచ్చారో చూసుకుంటూ వస్తున్నాం. కృష్ణ యజుర్వేదానికి తైత్రీయ శాఖ సంహితలో మనకి నాలుగో కాండలో వచ్చేటటువంటి ఐదో పన్న నమ్మకం అంటుంటాం, దాన్ని రుద్రాధ్యాయంలో వచ్చేటటువంటి నమశివాయ మంత్రానికి భాష్యం రాస్తూ శ్రీ భట్ట భాస్కర్ వారు ఇచ్చినటువంటి కొన్ని కొన్ని అర్థాలను చూసాం, ఇంకా కొన్ని అర్థాలను చూడబోతున్నాం. వారు భాష్యం రాస్తూ భట్ట భాస్కర్లు శివశబ్దానికి అలా శివశబ్దం ఎలా వచ్చిందో ఋషిప్రోక్తంగా చెప్పడం ప్రారంభిస్తున్నారు. దీనికి మహాభారతంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఆయన తీసుకున్నారు. మహాభారత యుద్ధం ప్రారంభమైంది, భీష్ముని యొక్క 10 రోజులు యుద్ధం అయిపోయింది, ద్రోణాచార్యులు సేనానాయకుడిగా కౌరవుల చేత పూజింపబడి ప్రారంభించాడు, యుద్ధం ప్రారంభించాడు. ద్రోణాచార్యుల యుద్ధం 5 రోజులు కూడా పూర్తయింది. చివరికి ద్రోణాచార్యులు అస్త్ర సన్యాసం చేసి యోగస్థితిలో బ్రహ్మలోకానికి పెడతాడు అతను. ఆ సమయానికి అశ్వత్థామ దగ్గరలో లేడు. ఇతను పోయినటువంటి వార్త, ద్రోణాచార్యులు శరీరాన్ని వదిలిపెట్టేసినటువంటి వార్త, తర్వాత ధృష్టద్యుమ్నుడు ఇతని యొక్క శిరస్సును ఖండి ద్రోణాచార్యుల యొక్క శిరస్సును ఖండించినటువంటి వార్త అశ్వత్థామకు తెలిసాయి. అతను దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఈ పాండవులందరినీ కూడా సర్వనాశనం చేసేస్తానని చెప్పి నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సామాన్యంగా నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి తిరుగు లేదు. అసలు అతను అనుకున్న పనంతా అయిపోయి ఉండవలసింది. ఆ క్షణంలోనే మొత్తం పాండవ సైన్యం సంపూర్ణంగా సర్వనాశనం అయిపోయి ఉండవలసింది. కానీ శ్రీకృష్ణ భగవానుడు యువతల పక్కన ఉండడం చేత ఈ నారాయణాస్త్రానికి విరుగుడేముందో ఆయన ఆయన ఒక్కడికే తెలుసు కనుక అందరినీ కూడా రథాల నుంచి దిగిపోమంటాడు. ఎవరైతే యుద్ధం చేయరో వారిని నారాయణాస్త్రం ఏం చేయదుట, ఆయుధాలను వదిలేస్తారో వాళ్ళని ఏం చేయదుట. ఈ స్థాయిలో ఒక భీముడు ఒక్కడే దానికి రథం నుంచి దిగడానికి ఆయుధాన్ని విసర్జించడానికి అంగీకరించడు. అతన్ని చేయి పట్టుకుని బలవంతంగా గుంజి కిందకి లాగేస్తాడు శ్రీకృష్ణుడు. లేదా అందులో అందులోనే ఉంటే రథంలోనే ఉండి ఆయుధం పట్టుకుని ఉంటే అతను ప్రాణం పోవడం తథ్యం. అది శ్రీకృష్ణ భగవానుడు తెలుసు, అతను కూడా కిందకి లాగేసాడు, రక్షించాడు. అశ్వత్థామ ఇంతట్లో వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. నారాయణాస్త్రం విఫలం అవడం ఏంటి, తను ప్రయోగించాక ఏమిటి, కృష్ణుడు తనకి విరుగుడు తిరుగుతుంది ఎలా చెప్పగలిగాడు సరా అని అశ్వత్థామ వేదవ్యాసుని ప్రశ్నిస్తే వేదవ్యాస మహర్షి నరనారాయణుల యొక్క స్వరూపమైనటువంటి కృష్ణార్జును గురించి, వారు ఈశ్వరుని గురించి చేసినటువంటి తపస్సు అదంతా వర్ణించుకుంటూ వస్తారే. అది అయిన తర్వాత అశ్వత్థామను కలిసిన తర్వాత వేదవ్యాస మహర్షి అర్జునుడి దగ్గరికి వచ్చారు. అర్జునుడు ఒక మాట అంటాడు నమస్కారం చేసిన తర్వాత, మహానుభావ నేను మీతో ఒక చిన్న విషయాన్ని మనవి చేద్దాం అనుకుంటున్నాను. నేను యుద్ధం చేస్తున్నాను సేపు, నేను బాణాన్ని ప్రయోగిస్తున్నప్పుడు నా బాణం కంటే ముందరే ఒక దివ్య పురుషుడు వెళ్ళి ఆయన శూలంతో అవతలను చంపుతున్నట్టుగా నాకు కనిపిస్తోంది. నేను ఎవరినైతే ఉద్దేశించి బాణాన్ని వేస్తున్నానో ఆ బాణం కంటే ముందరే ఆయన శూలంతో పొడిచి చంపుతున్నాడు. ఆయన చంపడం అయిన తర్వాత నా బాణం అతను తగులుతుంది ఆ వ్యక్తి, అది నాకు కనిపిస్తోంది. ఏ పక్కకి చూస్తే ఆ పక్కకి ఆయన కనిపిస్తున్నాడు. ఆయన ఆ మహానుభావుడు ఎవరు అసలు అని అర్జునుడు వేదవ్యాస మహర్షిని ప్రశ్నిస్తాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి అంటారు, నువ్వు అదృష్టవంతుడు అయ్యా అర్జున, సాక్షాత్తు రుద్రుడే అక్కడ నీకు ప్రత్యక్షమైపోయి యుద్ధవంతుడు నీ తరఫున ఆయనే ముందర చేసేస్తున్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన అని శ్రీకృష్ణుడు ఏదైతే అన్నాడో ఆ నిమిత్తంగానే అర్జునుడు ఉండిపోతున్నావు నువ్వు, మిగతా అంతా కూడా పరమేశ్వరుడే చూసుకుంటున్నాడు అక్కడ అని చెప్పి అక్కడ పరమేశ్వరుని యొక్క దివ్య నామాలన్నింటినీ కూడా వాటికి వ్యుత్పత్తులన్నీ చెప్పుకుంటూ వస్తుంటాడు ఆయన వేదవ్యాస మహర్షి. ఆ సమయంలో వచ్చినటువంటి ఒక వాక్యం శివశబ్దం. ఆ శివశబ్దం ఎలా ఉత్పత్తి అయింది, దాని లక్షణం ఏమిటి, అక్కడ చెప్పినటువంటి వాక్యం ఇలా కనిపిస్తుంది. సమేధయతి అన్ నిత్యం సర్వార్థాన్ సర్వకర్మసు శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేశ శివస్మృత. ఇది మనకి ద్రోణ పర్వంలో
202 అధ్యాయంలో 131 శ్లోకంలో కనిపిస్తుంది. తస్మాద్ ఏష శివస్మృత, ఇతను శివుడని ఎందుకు అనుకుంటున్నారో చెప్తున్నాడు అక్కడ. మనుష్యాణం శివం ఇచ్చన్, మనుష్యులందరికీ కూడా శుభాన్ని కోరుకుంటూ ఉంటాడట. ఎప్పుడు? సర్వకర్మసు. వాడు ఏ పని చేస్తున్నా సరే శుభం కలగాలని కోరుకుంటూ ఉంటాడు. మనం సరైన పని చేయబోతే ఆయన ఏం చేస్తారు పాపం? దానికి అన్ని పనులు ఎందుకు కూడా అంటే యోగ్యమైనటువంటి, వేదోక్తమైనటువంటి, విధియుక్తమైనటువంటి ఏ ఏ కర్మలు అయితే మనకి విధించబడి ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ కూడా చేసేప్పుడు ఆ అందులో మనకి పొందవలసినటువంటి శుభాలన్నీ కూడా పొందాలి వీళ్ళకి అని చెప్పి కూడా సర్వార్థాన్, అన్ని రకాల కోరికలను కూడా స మేధయతి అందిస్తూ ఉంటాట. ఎన్ నిత్యం, నిత్యము కూడా ఎవరైతే పరమేశ్వరుని పాదారవిందాలని ఆశ్రయించుకుని మనకి వేదోక్తమైనటువంటి కర్మలన్నింటినీ కూడా నిత్యం ఆచరిస్తూ ఉంటారు వారందరికీ నిత్యము శుభమే కలగాలి అని అనుకుంటూ ఆయన అన్నింటినీ కూడా పొందిస్తూ ఉంటాడు. ఆయన అనుకోవడమే కాదు, అనుకుని పొందిస్తూ ఉంటాడు. అందుచేత ఆయన్ని శివుడు అంటారట అని చెప్పి వేదవ్యాస మహర్షి సాక్షాత్గా అర్జునుడు చెప్పినటువంటి వచనం మనకు లభిస్తుంది. ఈ వచనాన్ని కూడా మనకి భట్టభాస్కర్లు తమ భాష్యంలో రాస్తారు. అథర్వశిఖ అనేటటువంటి వేదవాంగ్మయంలోంచి అక్కడ ఒక వాక్యం ఉందిట, అంటే అథర్వణ వేదానికి సంబంధించినటువంటి. ధ్యేయ శివ, ఒక శివుడిని ధ్యానం చేయి, మంగళస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నిత్యము ధ్యానం చేస్తూ ఉండు. మిగతా అనవసరమైనటువంటి విషయాలతో ఆలోచించక అసలు చేస్తే ఇంకా ఎలా చేయాలట? సర్వమన్యత్ పరిత్యజ, మొత్తం అన్నీ వదిలేసేసి ఆయన్ని స్మరిస్తూ ఉండు. అప్పుడు ఏమవుతుంది? ఆయన శివంకరుడైన నీకు శుభాన్ని కలిగిస్తాడయ్యా. శుభప్రదుడైనటువంటి, శుభమే స్వరూపంగా కలిగినటువంటి పరమేశ్వరుని నిత్యమును ధ్యానం చేస్తుంటే నీకు శుభమే కలుగుతుంటుంది. అలాంటి మిగతా విషయాలను ఆలోచిస్తాయి ఎందుకు అసలు అని చెప్పి మనకు చెప్పేటటువంటి అధర్వణ శిఖ అనేటటువంటి వేద వాంగ్మయంలో వచ్చినా కూడా మనకి భట్టభాస్కర్ తమ భాష్యం అందిస్తారు. అసలు అంటే శివశబ్దానికి ఎంత దూరం ఆలోచించారో వీళ్ళందరూ కూడా. ఈ శివశబ్దానికి ఇదే భాగానికి అంటే రుద్రాధ్యాయంలో నమశివాయ మంత్రానికి భాష్యం రాస్తూ శ్రీ సాయణాచార్యులు ఇలా రాస్తారు, మీరు కొంచెం సంక్షిప్తంగా ఇచ్చారు. శివ కళ్యాణ రూప స్వయం నిష్కల్మష ఇత్యర్థ. శివుడు శుభము రూపముగా కలవాట. అంటే ఈయన ఈయన వేరు, శుభము వేరు, కళ్యాణం వేరు అలా కాదుట. ఆయనే శుభము, ఆయన ఆకారమే శుభము. కళ్యాణ రూప దానికి ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే స్వయం నిష్కల్మష, ఏ రకమైనటువంటి కల్మషము లేనటువంటి వాడు. ఇంత ముందు చెప్పినట్టుగా నిస్త్రైగుణ్య, ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సత్యం శివం సుందరం అని చెప్పుకునేటటువంటి దాంట్లో ఉండే ఆ శివం యొక్క స్వభావం ఏమిటంటే కళ్యాణ స్వరూపం, పరమ మంగళ స్వరూపం అది అని అర్థం చెప్పారు. అయితే మనకి రుద్రాధ్యాయంలోనే నమశివాయచ శివతరాయచ ఉంది కదా, అక్కడ శివతరంలో ఆ శివ పదానికి అర్థం ఏం చెప్తారు ఇక్కడ? ఈ శివతర అనే పదానికి అతిశయైన శివ శివతర, ఈ శుభత్వమే అతిశయించింది అంటే మరీ మిక్కిలిగా ఇస్తుంటాడు ఆయన శుభాలను. ఆయన మిక్కిరి శుభస్వరూపంతో ఉన్నప్పుడు ఆయన శివతరుట అని ఈ రకంగా అక్కడ రాసి వెంటనే ఇంకో వాక్యం రాస్తారు. అభక్తానపి నిష్కల్మషాన్ కరోతి ఇత్యర్థ. ఈశ్వరుని ధ్యానం చేయట్లేదు, శివుడిని పూజ చేయట్లేదు, స్మరించట్లేదు. మరి వాళ్ళ సంగతి అంతేనా? వదిలేస్తాడైనా? కాదుట. తన గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళని కూడా, తన ఎడల భక్తి లేనటువంటి వాళ్ళని కూడా, అటువంటి వాళ్ళని కూడా నిష్కల్మషుడిగా చేస్తాడు ఆయన. అంటే తన దగ్గర వచ్చినటువంటి వాళ్ళని ఆయన ఆశీర్వదించడం, లేదా వాళ్ళు అనుగ్రహించడం కాదు, తన దగ్గర రానటువంటి వాళ్ళు కూడా వాడు కూడా నిష్కల్మషుని చేస్తాట. ఎప్పుడైతే నిష్కల్మష అవుతాడో అప్పుడు వాడు శుభప్రదుడు అవుతుంటాడు. వాడు అంటే తన దగ్గర వచ్చినా రాకపోయినా అవతల వాళ్ళ యొక్క క్షేమాన్ని నిత్యం కూడా శుభప్రదత్వాన్ని కోరుకుంటూ ఉంటాడు కనుక ఆయన ఈశ్వరుట అని ఈ రకంగా మనకి సాయని భాష్యంలో కనిపిస్తుంది. అయితే తెలుగుచర్ల రాజేశ్వర శర్మ గారి వ్యాఖ్యానంలో 5 అర్థాలు ఉన్నాయి. యజ్ఞపరంగా, శివపరంగా, విష్ణుపరంగా, శాక్త అద్వైతపరంగా, విజ్ఞాన శాస్త్రపరంగా. అంటే వారు తీసుకున్నటువంటి ఈ భాష్యాలన్నింటిలో ఉండేటటువంటి అర్థాలని తీసుకున్నారు. అంటే భట్టభాస్కర్ భాష్యంలోని వాక్యాలను విష్ణుపరంగా తీసుకున్నప్పుడు రాశారు, శంకర్లు తర్వాత భట్టభాస్కర్లు సాయనాచార్యులు రాసినటువంటి భాష్యాల్లో భాగాలని శివపరంగా తీసుకున్నారు. యజ్ఞపరంగా ఈ యజ్ఞాల యొక్క సందర్భాలు వచ్చేటువంటి పదాలన్నింటిని కూడా విమర్శించుకుంటూ ఆ అర్థం వచ్చేట్లా ఒక అర్థం చెప్పారు. దీనే శాక్తీయ పరంగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా చెప్తూ విజ్ఞానపరంగా ఏమిటంటే ఈ మంత్రాన్ని, అంటే విజ్ఞానం అంటే అక్కడ మన భౌతిక విజ్ఞానమే కాదు, అక్కడ ఈ మంత్రం యొక్క వినియోగం ఏమిటి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి,
ముఖ్యంగా వారు తీసుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి, ప్రతి వ్యక్తికి వస్తూనే ఉంటాయి, ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇటువంటి ఏ సమస్యకి ఏ రకంగా ఈ మంత్రాలను వినియోగించుకోవాలి అనే దాన్ని చాలా వివరణాత్మకంగా రాశారు అక్కడ. అవన్నీ గ్రంథాన్ని సంపాదించి చూసుకోవాలి మనం, చాలా ఉంటాయి వివరాలు. ఈ రకంగా మనకి అపూర్వమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ శివశబ్దానికి మహానుభావులు అందరూ ఇచ్చినటువంటి అర్థాలు కొన్ని కొన్ని మనం చూసాం. ఇప్పుడు ఇంకో పదం గురించి చూద్దాం. మాండూక్యోపనిషత్తులో తురియావస్థలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపాన్ని ఉపాసనగా చేయాలన్నప్పుడు వాసుదేవ రూపంలో ఉపాసన చేయాలని చెప్పారు. ఈ వాసుదేవ శబ్దం అంటే మామూలుగా మనం వసుదేవుని యొక్క కొడుకు వాసుదేవుడు తద్ధితం ఉంటా సంస్కృతంలో, ఆ రకంగా వచ్చినటువంటిగా కాదు. ఈ వాసుదేవ అనే పదం వేదంలోనే ఎప్పటి నుంచో ఉన్నది, అంటే వసుదేవుడు పుట్టకుండగానే వాసుదేవ అనే పదం ఉన్నది. అంచేత ఆ వాసుదేవ పదానికి మనకి విష్ణు సహస్రనామాలు ఎక్కడెక్కడ వస్తాయో వాటికి భాష్యాలు ఏమిటో చూద్దాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 36వ శ్లోకంలో మనకి ఇలా కనిపిస్తుంది, వాసుదేవో బృహద్భానురాది దేవపురందర. అక్కడ వాసుదేవ అనే శబ్దం కనిపిస్తుంది, ఒకచోటే కాదు, మళ్ళీ మనకి 74వ శ్లోకంలో కనిపిస్తుంది, వసుప్రదో వాసుదేవో వసురు వసుమనాహవిహి. మూడోసారి మళ్ళీ కనిపిస్తుంది, 76వ శ్లోకంలో కనిపిస్తుంది, భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలహ. ఇలా ఇంత విస్తృతంగా కనిపిస్తున్నటువంటి ఈ పదం, ఈ శబ్దం వాసుదేవ శబ్దానికి శంకర్లు వారిచ్చినటువంటి భాష్యంలో ఇలా కనిపిస్తాయి మనకి, వసతి వాసయతి ఆచ్ఛాదయతి సర్వం ఇదివా వాసు. వాసు అనే పదానికి ఎన్ని అర్థాలు చెప్పారని, వసతి ఆయన నివసిస్తాడు, వాసయతి నివసింపజేస్తాడు, ఆచ్ఛాదయతి అంటే అంతని కూడా ఆచ్ఛాదనం చేస్తాడు, అంటే తన యొక్క ఐశ్వర్యంతో తన యొక్క విభూతులతోటి మొత్తం విశ్వం అంతని కూడా వ్యాపించి ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఆయన లోపల ఉన్నవాళ్ళే తప్ప ఆయన కంటే బయట ఉన్నవాళ్ళు ఎవరు కాదు, అంటే అందరినీ ఆచ్ఛాదన చేశాడు. సర్వం ఆచ్ఛాదయతి మొత్తం అంతని కూడా ఆయన ఆచ్ఛాదన చేయగలంటే అన్నిటికంట కూడా పైన పూర్తిగా ఆయన ఆచ్ఛాదించు కూర్చుని ఉన్నాడు. అందుచేత ఆయన పేరు ఒక పేరు వాసు, వాసు అనే శబ్దానికి అర్థం అది. మరి వాసుదేవలో దేవ అనే పదం ఉంది కదా, ఈ దేవ అనే పదాన్ని మామూలుగా అర్థాలు ఏవేమిటి, దీవ్యతి క్రీడతే విజిగీషతే వ్యవహరతే ద్యోతతే సూయతే గచ్చతి ఇదివా దేవ, ఎన్ని అర్థాలు ఉన్నాయో ఒక దేవ అనే పదానికి. ఒకటి దీవ్యతి అంటే క్రీడతి, క్రీడిస్తూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు ఆయన, అంచేత క్రీడ అనేటటువంటి అర్థంలో కూడా ఈ దేవ శబ్దానికి అర్థం ఉంది. విజిగీషతే, జిగీష అంటే జయించాలనే కోరిక, జేతుం ఇచ్చా జిగీష, విశేషేణ జేతుం ఇచ్చా విజిగీష అంటే తప్పకుండా నెగ్గి తీరాలి, దాన్ని విజిగీష. ఆయన ఎప్పుడు ఏ యుద్ధంలో వెళ్ళినా నెగ్గే వస్తుంటాడు, అది ఆయన లక్షణం అది. అంచేత ఈ దేవుడు అనే శబ్దానికి నెగ్గుట, యుద్ధంలో నెగ్గుట అని అర్థం అక్కడ తీసుకోవచ్చు. వ్యవహారతి, అన్ని వ్యవహారాల్లో నేను ఇన్వాల్వ్ అయ్యే ఉంటాడు ఆయన, ఆయనకి తెలియకుండా ఏ పని సృష్టిలో ఎవరు ఏ జీవి ఎవరు చేయలేరు, అంటే అన్ని వ్యవహారాలను ఆయనకి తెలిసినటువంటివి. ఈ జీవుల రూపంలో ఈ వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఆ లోపల ఉన్నటువంటి వాడు ఆయనే. ద్యోతతే ప్రకాశిస్తాడు, అంటే ఈ దేవ అనే పదం దివ్యతి అనే పదానికి ద్యోతతే అని అర్థం కూడా వస్తుంది, ప్రకాశమానత్వం. ద్యు అనేటటువంటిది ప్రకాశమానత్వానికి అర్థం అది, ఆ ద్యోతతేనే. సూయతి అంటే కూడా సృజిస్తూ ఉంటాడు, గచ్చతి వెడుతూ ఉంటాడు, ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయట దేవ అనే శబ్దానికి. అంచేత ఇవన్నీ కలిపి దేవ, దివ్యతి క్రీడతి విజిగీషతే వ్యవహరతి ద్యోతతే సూయతి గచ్చతి ఇదివా దేవ, ఒక దేవ అనే పదం ఇన్ని అర్థాలు. ఇప్పుడు ఈంట వాసుశ్చాసో దేవశ్చేతి వాసుదేవ, ఈయనకి రెండు లక్షణాలు, వాసు అంటే ఏమిటి చెప్పుకున్నాం, దేవ అంటే ఏమిటి చెప్పుకున్నాం, ఈయన రెండు కూడా, ఈయన వాసువు దేవుడు కూడా, అంచేత వాసుదేవుట. అంటే ఒకదానికొకటి విశేషణాలు ఇంకా ఇక్కడ ఈయనలో రెండు లక్షణాలు ఉన్నాయి, వాసు లక్షణాలు ఉన్నాయి, వాసు శబ్దార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని అర్థాలు ఈయనకు వర్తిస్తాయి, దేవ శబ్దానికి ఏ అర్థాలు అయితే ఉన్నాయో అన్ని అర్థాలు ఈయనకు వర్తిస్తాయి, రెండు రకాల శబ్దాల చేత సూచించబడే అర్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని అర్థాలని ఈయన మొత్తం సూచించబడతారు కనుక వాసుదేవ అని అర్థం చెప్పారు అక్కడ. ఇది దానికి శంకర్లు ఇచ్చినటువంటి భాష్యంలో. దీనికి ప్రతి పదం పదానికి కూడా వారు రిఫరెన్సెస్ ఇస్తారు, విష్ణు పురాణంలో ఎక్కడుంది, మహాభారతంలో ఎక్కడుంది, ఉద్యోగపరంలో ఎక్కడుంది, మోక్షధర్మణ పర్వం ఎలా ఉంది, ఇవన్నీ మొత్తానికి ప్రతిదానికి ఒక శ్లోకం ఆయన రిఫరెన్స్ ఇస్తుంటూ వస్తుంటారు. అంటే వ్యాస మహర్షి ఏ ఏ కాంటెక్స్ట్లో ఈ వాసుదేవ శబ్దాన్ని వాడారు
ఇక వాసుదేవ శబ్దాన్ని నిర్వచించారు. ఇవన్నీ కూడా మొత్తం అన్ని శ్లోకాలు వరుసగా ఇచ్చుకుంటూ పెడతారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఈ వాసుదేవ శబ్దానికి విశిష్టాద్వైత పీఠాధిపతులుగా పనిచేసినటువంటి పరాశర భట్టర్ వారు ఇచ్చినటువంటి భాష్యంలో ఎంత అత్యద్భుతమైనటువంటి వర్ణన ఇచ్చారు. ఇది ద్వాదశాక్షరీ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది వైష్ణవ శిఖామణులు అందరూ కూడా నిత్యము జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలన్నింటిలోనూ కూడా స్మరించేటటువంటి అతి దివ్యమైనటువంటి నామం ఇది, మంత్రం ఇది. దీంట్లో వచ్చేటటువంటి వాసుదేవ శబ్దానికి వారు ఇచ్చినటువంటి భాష్యంలో వచ్చిన ఇలా కనిపిస్తుంది. విశ్వం స్వస్మిన్ సవిత్రీవ వాసయన్ పక్షాభ్యామివ ఆచార్యంశ్చ తస్మిన్ వసతీతి వాసు. విశ్వం అంతని కూడా ఈయన తల్లి వలె ఆచ్ఛాదించుకుని తనలో ఉంచుకుంటాడు. అంటే పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల్లి తన రెండు చేతులతోటి కూడా పిల్లవాడిని ఎలా అయితే ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టుకుంటుందో ఒళ్ళో, ఆ రకంగా ఈ విశ్వం అంతని కూడా తనలో జాగ్రత్తగా ఉంచుకుంటాడట. అందుచేత వాసు అంటే వాసు అనే శబ్దానికి అర్థం అలా ఇచ్చారు. ఇంకా దేవ అనే శబ్దానికి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వచనాన్ని ఇక్కడ కూడా ఇందులో కూడా మనం చూస్తుంటాం. ఏవం క్రీడతి విజిగీషతే అసజ ద్యోతతే స్తూయతే గచ్చతీతి చ దేవ. క్రీడతి అంటే క్రీడిస్తాడు, ఆడుకుంటాడు. విజిగీషతే జయిస్తూ ఉంటాడు. ద్యోతతే ప్రకాశిస్తూ ఉంటాడు. స్తూయతే అక్కడ సూయతే అని చూసినా ఇక్కడ స్తూయతే అని కనిపిస్తోంది. గచ్చతి వెడుతూ ఉంటాడు. ఇవన్నీ అర్థాలు కూడా ఈ దేవ శబ్దానికి మనకు కనిపిస్తుంటుంది. ఈ రెండు కూడా ఉన్నవాడు కనుక అతో వాసుదేవ అంటే వాసు అనే శబ్దానికి అర్థంతో చూపించబడినటువంటి అన్ని లక్షణాలు ఉన్నవాడు, ఈ దేవ అనే శబ్దం చేత సూచించబడుతున్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నవాడు, రెండు కూడా ఉన్నటువంటి వాడు కనుక ఈయన వాసుదేవుట. ఇది చెప్పి వీటన్నిటి కూడా ఉదాహరణ వాక్యాలను ఇస్తారు, అవి చూద్దాం. ఈ వాసుదేవ శబ్దానికి శంకర భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి శ్లోకాలు, పరాశర భట్ట భాష్యంలో కనిపిస్తున్నటువంటి వచనాలు కూడా ఒకే చోట మనకి ఏకత్రితం అవుతున్నాయి. ఉదాహరణ భారతంలో మోక్షధర్మ పర్వంలో అక్కడ ఉండేటటువంటి శ్లోకం, ఉద్యోగ పర్వంలో ఉండేటటువంటి శ్లోకం, విష్ణు పురాణంలో ఉండేటువంటి శ్లోకాలు ఇద్దరు కూడా అందులో రిఫర్ చేయడం జరిగింది. ఛాదయామి జగద్విశ్వం భూత్వా సూర్య ఇవాంశుభిః సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతస్మృత. ఈ జగత్తంతని కూడా సూర్యుడు తన కిరణములతో ఏ రకంగా అయితే ఆచ్ఛాదిస్తాడో ఆ రకంగా ఈ విశ్వం అంతని కూడా తాను ఆచ్ఛాదం చేసి ఉంచుతాను అని చెప్పడం మూలంగా ఆయన వాసుదేవుడని పేరు వచ్చిందని చెప్పి మనకి భారతంలో మోక్షధర్మ పర్వంలో కనిపిస్తోంది. వసనాత్ సర్వభూతానాం వసుత్వాత్ దేవయోనిత వాసుదేవస్తతోజ్ఞేయ యోగిభిస్తత్వదర్శిభిః అని మనకి ఉద్యోగ పర్వంలో కనిపిస్తోంది. సర్వభూతములు జీవరాశి అంతా కూడా ఆయనలో వసిస్తుంది, ఆయనలో నివసిస్తుంది. అంతేకాకుండా దేవయోనిత ఈయన వామనావతారం ఎత్తినప్పుడు అక్కడ దేవతలలో మళ్ళీ ఈయన పుట్టి ఉండడం వల్ల వసుత్వాద్ దేవయోనిత ఉపేంద్రుడిగా అక్కడ పుట్టి ఉండడం వల్ల అంటే దేవతలు అతనికి పుట్టుకకు కారణం అవడం వలన ఇతను వాసుదేవుడు అనేటువంటి పేరు సార్థమైంది అని అక్కడ ఊరకైనటువంటి శ్లోకం కనిపిస్తోంది. విష్ణు పురాణంలో అయితే సర్వత్రాసో సమస్తంచ వసత్యత్రేతి వైయత తతస్స వాసుదేవేతి విద్వద్భి పరిపక్ష్యతే. విద్వాంసులు ఎందుకంటారయ్యా వాసుదేవుడు అంటే సర్వత్ర అసో సమస్తంచ వసతి, ఈయన అంతటా ఉంటాడు, ఈయన లేనటువంటి ప్రదేశం అనేది ఉండదు, అందుచేత ఈయన వాసుదేవుడు అని పండితులు అంటుంటారు. ఇంకోటి సర్వాణి తత్రభూతాని వసంతి పరమాత్మని భూతేషు చ సర్వాత్మ వాసుదేవస్తతస్మృత. ఈయన అంతటా ఉంటాడు, ఈయనలోనే మొత్తం జీవరాశి అంతా ఉంటుంది. అందుకోసమే సర్వాణి తత్రభూతాన్ని వసంతి పరమాత్మని, ఈ పరమాత్మ యందు మొత్తం సర్వ జీవరాశి కూడా అందులోనే నివసిస్తూ ఉంటుంది. అందుచేత ఈయనకి వాసుదేవుడు అని పేరు వచ్చింది. ఈ రకంగా సర్వవ్యాపకుడిని, సర్వాన్ని ఆచ్ఛాదన చేస్తాడని, సర్వాన్ని తనలో నివసింపజేసుకుంటాడని
ఈ ప్రధానమైనటువంటి అర్థాలన్నీ కూడా మనకి స్ఫురింపజేస్తున్నటువంటి మహానామము మనకి వాసుదేవ నామం. ఇది ఈ వాసుదేవ శబ్దం. అది ఇటువంటి ఈ రూపంలో వాసుదేవ రూపంలో ఉపాసన చేస్తే తురియావస్థని పొందొచ్చు అని చెప్పి మనకి మాండూక్యోపనిషత్తు ద్వారా తెలుస్తుంది. ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క అతిశయించినటువంటి విభూతులన్నింటిని కూడా వర్ణించేటటువంటి మిగతా పదాల గురించి వాటి అర్థాల గురించి తర్వాత చూద్దాం. తురియావస్థకు చెందినటువంటి ఉపాసనా రూపాన్ని వాసుదేవుడు అంటే దానికి ముందర ఉండేటటువంటి సుషుప్తి అవస్థలో ఉండేటటువంటి జ్ఞానానికి ఉపాసనా రూపాన్ని సంకర్షణ శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సంకర్షణ అనేటటువంటి పదం మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 59వ శ్లోకంలో కనిపిస్తుంది. వేధాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత. ఇక్కడ శంకర భాష్యానికి పరాశర భట్ట భాష్యానికి చిన్న భేదం కనిపిస్తోంది. శంకర భాష్యంలో సంకర్షణోచ్యుత అనేది ఏకపదంగా తీసుకోవాలని చెప్పారు వారు. ఇక్కడైతే సంకర్షణ వేరు పదం, అచ్యుత ఇంకో వేరు పదం. వారు అయితే సంకర్షణ అనేటటువంటి పదానికి ఇద్దరి భాష్యాల్లోనూ కూడా ఒకే రకమైనటువంటి అర్థం కనిపిస్తోంది. శంకర భాష్యంలో ఇలా ఉంది, సంహార సమయే యుగపత్ ప్రజా సంకర్షతీతి సంకర్షణ. అంటే సంహార సమయం అంటే లయకాలంలో, ప్రళయకాల సమయంలో ప్రజలందరినీ కూడా అంటే జీవరాశి అంతని కూడా యుగపత్ ఒక్కసారిగా సంకర్షతి తనలోకి లాక్కుంటట. అందుచేత ఆయన సంకర్షణుడు. సామాన్య మన సంకర్షణుడే బలరాముడు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ సంకర్షణ శబ్దం శ్రీ మహావిష్ణువుకు వర్ణిస్తూ సంహార కాలంలో మొత్తం జీవరాశి అంతని కూడా తనలో ఇముడ్చుకుంటాడు అనే అర్థంలో ఇక్కడ దానికి మనకి వ్యుత్పత్తి వ్యాఖ్యానం చెబుతుంటారు. మరి అచ్యుత అనే పదానికి నచ్యోతతి స్వరూపాత్ ఇది అచ్యుత. తన రూపం నుండి ఏ రకమైనటువంటి చ్యుతి పొందనటువంటి వాడు, చ్యుతి అంటే నాశనం. సామాన్యంగా మనుషులందరూ కూడా జీవం అంటే ప్రాణం ధరించినటువంటి అది కూడా శరీరం మారుతూ ఉంటుంది. మార్పులో కొన్ని పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, క్షీణిస్తుంటాయి శరీరాలు. ఈ రకమైనటువంటి క్షీణం అనేటువంటి ఏ రకమైనటువంటి లక్షణం లేనటువంటి వాడు కనుక, చ్యుతి లేనివాడు కనుక అచ్యుత. ఈ పరమేశ్వరుడు సంకర్షణోచ్యుత ఇది నామైకం సవిశేషణం. ఈయన సంకర్షణుడైనటువంటి అచ్యుతుడు అని ఏకనామంగా తీసుకోవాలి అని శంకర భాష్యంలో చెప్పారు. ఇక పరాశర భట్ట భాష్యంలో అయితే సంహారే చదచితో ఆత్మని సమం కర్మ నయతి ఇది సంకర్షణ. అంటే సంహార కాలంలో అంటే ప్రళయకాలంలో చిదచితో అంటే చైతన్యమైన అచేతనమైనటువంటి సర్వ జీవరాశిని కూడా ఆత్మని సమం కర్షణాత్ తనలోకి ఏకకాలంలో సమానంగా లాక్కుంటాడు కనుక ఆయన సంకర్షణలోని ఇక్కడ వ్యాఖ్యానం చెప్పారు. ఈ రకంగా మనకి అపూర్వమైనటువంటి పదాలన్నిటి కూడా భాష్యాలు అందించినటువంటి మహానుభావులందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగతా పదాలకి తర్వాత చూద్దాం అర్థాలు.